హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మణి. వెల్కమ్ టు మై ఛానల్ అడ్డవిస్తరి. ఈ రోజు నేను సిల్వర్ పూజా ఐటమ్స్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇది నా అష్టలక్ష్మి చెంబండి. దీనిని ఎంత కేర్ఫుల్గా దాచినా, నా వెండి వస్తువులని ఎంత కేర్ఫుల్గా దాచినా, అవి పూజ టైంకి తీసేసరికి ఇలా నల్లగా అవుతున్నాయన్నమాట. అయితే ఇప్పుడు దీనిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. చూడండి ఎలా అయ్యిందో, నల్లగా మొత్తం అంతా బాగా నలుపు వచ్చింది. మూల మూలలకు కూడా వెళ్ళింది నలుపు. ఇలా నల్లగా అయిపోయింది, అక్కడక్కడ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సరే, దీనిని టూ ఐటమ్స్ యూజ్ చేసి ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. ఒకటి కోల్గేట్ టూత్ పౌడర్, రెండోది టూత్ బ్రష్. ఈ రెండు యూజ్ చేస్తున్నాను నేను. ఈ టూత్ పౌడర్ని ఇలా అష్టలక్ష్మి చిమ్మంతా పడేలాగా మొత్తం అంతా కోట్ చేస్తున్నాను. ఈ విధంగా కోట్ చేయండి. కొంచెం ఒత్తుగా వేసుకుంటూ కోట్ చేయండి. బాగా నలుపు పట్టింది. ఎంత నల్లగా అయిన వస్తువులైనా సరే ఈ టూత్ పౌడర్తో తెల్లగా అవుతాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అదే టూత్ పౌడర్ వేరే గిన్నెలోకి తీసుకుని బ్రష్ని దానిలో అద్ది ఈ విధంగా డ్రైగా స్క్రబ్ చేస్తున్నాను. కాటన్తో అయినా స్క్రబ్ చేయవచ్చు. డ్రైగానే స్క్రబ్ చేస్తున్నాను. మొత్తం అంతా ఈ విధంగా డ్రైగా స్క్రబ్ చేసుకోవాలి. టూత్ పౌడర్ వేసినదంతా డ్రైగా స్క్రబ్ చేసుకుంటూ రావాలి. కొంచెం కొంచెం టూత్ పౌడర్ అద్దుకుంటూ ఈ విధంగా స్క్రబ్ చేయాలి. ఎంత నల్లటి వస్తువులైనా తెల్లగా అవుతాయి వెండి వస్తువులు. ఒకసారి ట్రై చేయండి. ఈ పక్క కాస్త నలుపు ఎక్కువగా ఉంది, అక్కడ కూడా నేను కొంచెం టూత్ పౌడర్ స్ప్రే చేశాను. ఇలా మొత్తం అంతా స్క్రబ్ చేయాలి బాగా. మూల మూలలకి బ్రష్ బ్రిజిల్స్ వెళ్ళేలాగా అంతా బాగా స్క్రబ్ చేయాలి. బ్రషింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సోప్ వాటర్తో వాష్ చేసి తీసుకొస్తాను. సోప్ వాటర్తో వాష్ చేసిన తర్వాత పొడి బట్ట పెట్టి ఈ చెంబును ఈ విధంగా తుడుచుకోవాలి. తడి అన్నది లేకుండా ఎక్కడ ఈ విధంగా తుడుచుకోవాలి. చూసారా ఎంత తెల్లగా వచ్చిందో. నలుపు అన్నది లేకుండా మొత్తం తెల్లగా అయ్యింది. కొత్త దానిలా మెరుస్తోంది. మీరు కూడా ఒకసారి ఈ టెక్నిక్ ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
అలాగే మీరు మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రమ్ అడ్డవిస్తరి. Ba-da-ba-ba-ba.